కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లా అని చెప్పేసి పేరు పెట్టమని ప్రతి పార్టీ డిమాండ్ చేశాయి. కొన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, కొన్ని పార్టీలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేధావులు ప్రజలు కూడా అందరూ కూడా ఏకకంఠంతో అంబేద్కర్ జిల్లాని సపోర్ట్ చేశారు. కానీ కొన్ని రాజకీయ మళ్ళీ రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండూ కూడా ముందు ఒకలాగా ప్రజల ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ సంశయాన్ని సమన్వయాన్ని పాడు చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండించాలి, దీన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి ఎవరన్నా విలన్ ఉన్నాడంటే ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి కూడా విలన్ చంద్రబాబు నాయుడే. ఒకటైతే చెప్పగలుగుతాను నేను, మహానేత రాజశేఖర రెడ్డి గారికి విలన్ చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారికి విలన్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారికి విలన్ చంద్రబాబు నాయుడు, ఆఖరికి కేసీఆర్ కూడా విలన్ చంద్రబాబు నాయుడే. ఎందుకంటే అతను ఒంటి మీద మచ్చలకు పచ్చబొట్టు పెట్టుకు పొడుచుకున్నట్టు అతను మచ్చలు కవర్ చేయడానికి పచ్చ మీడియా మరియు ఎల్లో ఛానల్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. కొన్ని వ్యవస్థలను కూడా అతను గుప్పిట పట్టుకుని ఈ రాష్ట్ర ప్రజలంటే భయం లేకుండా, ఈ రాష్ట్రంలో వ్యవస్థల మీద భయం లేకుండా రాష్ట్ర ప్రజలతో తన ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేయడం కూడా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దీన్ని ఈ సంఘటనని లోతుగా దర్యాప్తు చేసి తప్పకుండా యాక్షన్ తీసుకుని నిందితులు ఎవరన్నది విడిచిపెట్టి పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. తుని ఇన్సిడెంట్ జరగడానికి 100కి 100 పాళ్ళు కారణం చంద్రబాబు నాయుడే. ఆ రోజు తుని ఇన్సిడెంట్ జరగడానికి అదేవిధంగా అదే రకమైన ఇన్సిడెంట్ ఇది కూడా జరగడానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ఒక ట్రైన్ని తగలబెట్టాలంటే ఏదో అగ్గిపుల్ల గీసి పడిసేస్తే ట్రైన్ తగలబడిపోదు. వాళ్ళ ట్రైన్లో జర్నీ చేసి వచ్చి ట్రైన్ లోపల నుంచి కట్ చేసి పెట్రోల్ అది పోసి ట్రైన్ని తగలడం జరిగింది తుని సంఘటనలో. ఇది ప్రీ ప్లాన్డ్గా చేశారు అప్పట్లో. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్ళ మీద దాడి చేయడం కూడా ప్రీ ప్లాన్డ్గా చేస్తుంది. ఎందుకంటే వ్యవస్థలు అంటే భయం లేదు, అతను కవర్ చేయడానికి ఎల్లో పత్రికలు పచ్చపత్రికలు పచ్చ ఛానళ్ళు రెడీగా ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రజలంటే భయం లేదు, చంద్రబాబు నాయుడికి వ్యవస్థలు అంటే భయం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇంత ప్రశాంతమైన అమలాపూర్లో ఇలాంటి పరిస్థితులు ఎలా చూస్తారు? కేరళకు పోటీ పడే అందం కోనసీమ సొంతం. అటువంటిది అందరూ ముక్త కంఠంతో కోనసీమలో ఉన్న అందరూ ముక్త కంఠంతో అంబేద్కర్ జిల్లాను కోరుకున్నారు. ప్రశాంతమైన కోనసీమని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి అలజడులు సృష్టించి ఆ కోనసీమలో ఉన్న ప్రశాంతత పాడు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి దర్యాప్తు జరుగుతుంది, తగిన శిక్షలు కూడా ఏదో ఎవరైతే నిందితులున్నారో వాళ్ళకి తగిన శిక్షలు కూడా పడతాయని తెలియజేసుకున్నారు. అంటే ప్రభుత్వం తప్పిదం చేసింది, ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఇతర పార్టీల మీద నెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఒక మాట నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. మీ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయలేదా అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పేసి? అదేవిధంగా మీ పార్టీ తరఫున మీరు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదా అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పేసి? ప్రజలందరి కోరిక మీద మేధావులందరి కోరిక మీద అంబేద్కర్ జిల్లా
పేరు ప్రకటిస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు ప్రకటిస్తే తిరిగి పబ్లిక్గా ఒక మాట మాట్లాడి వెనకాల నుంచి వేరే రకమైన కార్యక్రమాలు చేయడం మీరు చేస్తలేదు అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ సూటుగా ప్రశ్నిస్తున్నాను. ఇది మంచి సాంప్రదాయం కాదండి. ఇలాంటి పనులు చేయాలి అంటే బయలు లేని వ్యక్తే ఇలాంటి పనులు చేయగలడు. వ్యవస్థ మీద లేకపోతే ప్రజాస్వామ్యం మీద గౌరవం కానీ బయలు లేని వ్యక్తే చేయగలడు. ఆ ఒక్క వ్యక్తే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టుకున్న శని చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు చేసి పనులు ఇవన్నీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సార్, మీరేమో సుపరిపాలన సంక్షేమ పాలన అంటా ఉన్నారు, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఏం జరిగినా సరే ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు చంద్రబాబు, దీన్ని ఏ విధంగా చూస్తారు? అదే చెప్తున్నాను కదా, ఆయనకి వ్యవస్థల మీద భయం లేదు, లేకపోతే అతను కవర్ చేసే పచ్చ మీడియా ఉంది, ఇవన్నీ బ్యాకప్ చేసుకుని అతను నచ్చిన రాజకీయం. ప్రజలంటే భయం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. ముఖ్యంగా ఈ ప్రజలంటే ఎప్పుడైతే భయం లేదో అతను ఎటువంటి అడ్డమైన రాజకీయం చేయడానికి కూడా వెనకాడు. ఖచ్చితంగా ఇటువంటి రాజకీయాలు చాలా చూడవలసి వస్తుంది. నేను ఇందాకే చెప్పాను, ఈ రాష్ట్రంలో మంచి నాయకుడు ఎవరుంటే ఆ నాయకుడికి వెళ్ళను. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, జగన్ గారి దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి, ప్రతి నాయకుడికి ఆఖరికి వంగవీటి మోహన్ రంగతో సహా మంచి నాయకుడు ఎవరుంటే వాళ్ళందరికీ వెళ్ళను చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో. రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం వైఫల్యం అని కూడా చంద్రబాబు అంటారు. ప్రభుత్వం కరెక్ట్గా యాక్షన్ తీసుకున్నది కాబట్టి గొడవలు అంతటితో అక్కడితో ఆగాయి. లేకపోతే మీ ప్రిపరేషన్లకి లేకపోతే మీరు చేసిన పనులకి ఎప్పుడో చేయదాటిపోయి పరిస్థితి వచ్చును. ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంది, 3 జిల్లాల పోలీసులను అక్కడ మోహరించింది. కృష్ణా జిల్లా, వైజాగ్ డిస్ట్రిక్ట్, ఈ కాకినాడ జిల్లా పోలీసులను కూడా అక్కడ మోహరించి పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి పరిస్థితి అంతా కంట్రోల్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్, పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు ఈ మొత్తం వ్యవహారానికి వైసీపీ కారణం, అలాగే పాలకులే కారణం, అసలు ఈ అంబేద్కర్ విషయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కూడా వైసీపీ అని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తాడు, ఒకటి మాట నేను చూస్తున్నాను, నిన్న జరిగిన సంఘటనలు అన్ని మీడియా క్లిప్పింగ్స్ తెప్పించుకొని చూడండి. ప్రతి మీడియా క్లిప్పింగ్లోని, చాలా మీడియా క్లిప్పింగ్స్లో జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్న వాళ్ళు అరుచుకుంటూ వెళ్ళిన పరిస్థితులు మనం నా కళ్ళతో నేను చూస్తాను. కావాలంటే మీ అందరికీ కూడా నేను చూపించగలను కూడా. నేను చెప్తున్నాను కదా, వ్యవస్థల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజలంటే భయం లేని మనిషి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే మొన్న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు తిరిగిన పరిస్థితి మనం చూసాం. ప్రజలు లేరు, ఖాళీ రోడ్లకి చేతులు ఒప్పుకుంటా వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ఖాళీ రోడ్లకి. ఆ పరిస్థితి చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి అని చెప్పేసి ఈ రకమైన కులాలకి మతాలకి కూడా గొడవలు పెడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని తెలియజేసుకుంటాం. ఈరోజు చేసినటువంటి వ్యక్తి ఎవరు చేశారు? ప్రముఖంగా ఎవరు ఈరోజు వీడియోల్లో కనిపిస్తున్నారు? ఎవరు ఈ గృహాలు తగలబెట్టారు? అన్నం సాయి, వైసీపీ నాయకులకు సిగ్గు లద్దుందా? అసలు హోంమంత్రి హోంమంత్రేనా, మంత్రులు మంత్రులేనా? సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నిన్న సంఘటన జరిగితే, సంఘటన జరిగిన 2 నిమిషాలకి పిచ్చి కుక్కల్లాగా రోడ్డు మీదకు వచ్చి తెలుగుదేశం పార్టీ చేయించిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని ఏమని చెప్పనాలి? అంటే మీరు చేసింది ఏదో తప్పుడు సమాచారం ఇస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే అది మీ భ్రమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నం సాయి నేను చెప్పడం కాదు, పోలీసులే వీడియోలు రిలీజ్ చేశారు, ప్రముఖ వ్యక్తులు ఎవరని. అందులో ప్రధాన పాత్ర పోషించింది అన్నం సాయి. ఆయన ఎవరండి? తెలుగుదేశం వాడా? తెలుగుదేశం వాడైతే సజ్జల రామకృష్ణారెడ్డి కౌగులించుకుంటాడు ఎందుకు? దీనికి సమాధానం చెప్పమనండి. తెలుగుదేశం వాళ్ళైతే అక్కడ మంత్రి విశ్వరూప్కి ఎందుకు సన్మానం చేస్తాడు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇటువంటి సంఘటన జరిగితే ముఖ్యమంత్రి కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు, దీని మీద కనీసం పండించినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇటువంటి విధ్వంసాలు చేయడం వీళ్ళకి అలవాటు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది. దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం వైసీపీ పార్టీ చేసినటువంటి విధ్వంసంగా నేను అందరూ కూడా తెలియజేస్తూ ప్రజలు శాంతియుతంగా ఉండాలి. వీళ్ళు వల్ల మనం పడితే మనమే ఇబ్బందులు పడతాం. శాంతియుతంగా మళ్ళీ సాధారణ తీసుకు తీరాసడానికి ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగకుండా ఉండడానికి అందరూ ప్రజలు సహకరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మళ్ళీ మళ్ళీ ఒక ఎస్పీ రోడ్డు మీద ఎస్పీ వస్తే టోపీ కూడా లేదు. కనీసం 144 సెక్షన్ ఉంటే ఇంతమంది మనుషులు వస్తారని ఇంటెలిజెన్స్ కనీసం ఫెయిల్ అయింది. ఇటువంటి సంఘటనలు జరుగుతాయని తెలిసి బయట నుంచి పోలీసులకు కూడా తేలేదంటే ఇది వాళ్ళు చేయించినటువంటి కార్యక్రమమే కాబట్టి ఈ రకంగా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ విన్నావు కదా రావు. ఈయన జనసేన ఆయన, తెలుగుదేశం ఆయన చెప్పండి సతీష్. నిన్న మంత్రి ఇంటి మీద దాడి జరిగింది కదా, పోలీసులే కదా మంత్రి కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్లారు. దేనికి బయటకు తీసుకెళ్లారు? విధ్వంసకారులు వచ్చి దాడి చేస్తారనే కదా బయటకు తీసుకెళ్లారు. పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు? ముమ్మడివరం ఎమ్మెల్యేని బయటకు తీసుకొచ్చారు, పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు? ఇల్లు కాలిపోతుంటే ఫైర్ ఇంజిన్ కూడా ఒక్కటి కనిపించలేదంటే దేనికి దీని అర్థం ఏంటి? అమలాపురం పట్టణంలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది, దానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, 15 రోజుల నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ లేడు అక్కడ. ఎవరికైనా ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు. ఇవన్నిటికీ ఏమనుకోవాలి మనం? ఎవరు చేయించారనుకోవాలి? మాట్లాడితే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా వైఫల్యం చెంది తెలుగుదేశం వాళ్ళు చేశారు, ఇంకొక పార్టీ వాళ్ళు చేశారు అని తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు అంత అమాయకులు కాదు. ఇప్పటికే అందరికీ తెలిసింది ఇది ప్రభుత్వమే చేసింది, వైసీపీ పార్టీయే చేసింది, ఇది ప్లాన్డ్గా చేసింది దళిత బిడ్డను చంపినటువంటి మర్డర్ కేసును డైవర్ట్ చేయడానికి. రేపు బస్సు యాత్ర జరుగుతుంది, దళిత సంఘాలన్నీ బస్సు యాత్రకి అడ్డుకొని నిలదీయాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకున్నారు, దాన్ని డైవర్ట్ చేయాలని ఈరోజు వాళ్ళు ఆడినటువంటి నాటకం తప్ప ఇంకొకటి కాదు. అది తప్పది. ప్రభుత్వం ఫెయిల్ అయింది టోటల్గా. జిల్లాల విభజన చేసినప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ అది. జిల్లాల విభజన అంటే చిన్న కార్యక్రమం కాదు, రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి కార్యక్రమం జిల్లాలు కొత్తగా పెట్టేటప్పుడు. ఏ రోజైనా నువ్వు ఈ కార్యక్రమం చేసినప్పుడు అఖిలపక్షానికి పిలిచావా? ఎవడి సలహాలేని అడిగావా? ఎవడి అభిప్రాయాలను తీసుకున్నావా? అంటే నువ్వే అన్నీ చేస్తావు, నువ్వే సమస్యలు సృష్టిస్తావు, ఇతర పార్టీలపై నడతావా? దీనికి బాధ్యత నువ్వే. కనీసం మళ్ళీ నిన్న రీనోటిఫికేషన్ ఇచ్చినప్పుడైనా ఎవరికి సంప్రదించావా? ఎవరికైనా అడిగావా? ఏ ఒక్క సంఘంతోనైనా మాట్లాడావా? ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూలు వచ్చినప్పుడు 10 మందితో మాట్లాడి అందరి సలహాలు, సంఘాల సలహాలు తీసుకొని చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? నువ్వు ఏ రోజైనా ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు ఒక ప్రభుత్వం అఖిలపక్షానికి పిలాలి, 10 మంది అభిప్రాయాలు తీసుకోవాలి, మొత్తం అంతా రాష్ట్రాన్ని తగలబెట్టి విధ్వంసం చేసి కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన తగాయిదా పెట్టి నువ్వు పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది నీ ఆటల సాగో, తెలుగుదేశం పార్టీ దీన్ని వదలదు. ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను, మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటిలోనే తగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, మన కులాల మధ్యన తగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, మన రాష్ట్రంలో ప్రాంతాల మధ్యన తగులు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి గతంలో ప్రయత్నం చేశారు, మళ్ళీ అదే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వం యొక్క భరతం పట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ముందే చెప్పాను ఇది ప్లాన్డ్గా వాళ్ళు చేసింది. వాళ్ళే చేసినప్పుడు వాళ్ళు ఎందుకు రక్షణిస్తారు? రక్షణిస్తే ఇల్లుకి అగ్గి పెట్టడం అవుతుందా?
అగ్గి పెట్టడం వల్లే కదా ఇష్యూ ఇప్పుడు మొత్తం అంతా రెండు రోజుల నుంచి ఇంకే ఇష్యూ ఉందా ఈ రాష్ట్రంలో? నిన్నటి వరకు సుబ్రహ్మణ్యం హత్య గురించి మనందరం మాట్లాడామా? రాష్ట్రంలో ధరల గురించి మాట్లాడామా? ఈ రాష్ట్ర వైఫల్యాల గురించి మాట్లాడామా? ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? అమలాపురం విధ్వంసం గురించి మాట్లాడుతున్నాం. అంటే డైవర్ట్ చేయడం ఈయనకు అలవాటు అయిపోయింది. అందుకే డైవర్షన్ ముఖ్యమంత్రి అయినా. ఇదే కాదు, మీరు ఏది చూడండి, ఏదైనా ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసినప్పుడు, ప్రభుత్వంకి చెడ్డ పేరు వచ్చినప్పుడు ఇటువంటి డైవర్షన్ చేయడం అలవాటయింది. అయితే ఇప్పుడిప్పుడే ప్రజలకి ఈయన యొక్క బండారం అంతా కూడా పూర్తిగా తెలిసిపోయింది. నిన్న జరిగిందో లేదో మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో కానీ పబ్లిక్లో కానీ. ఇది వీళ్ళే చేయించుకున్నారు, వీళ్ళే చేశారని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. దానికి నేను చెప్పిన కారణాలే. 15 రోజుల నుంచి సీఐ లేడు, పోలీస్ బందోబస్తు లేదు, 144 సెక్షన్ ఉంటే ఎందుకు అక్కడ వచ్చారు? మీరు చూశారు 3 సంవత్సరాల నుంచి చిన్న ధర్నా చేస్తే మాకు హౌస్ అరెస్టులు చేశారా? మేము రోడ్డు మీదకి వస్తే మాకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారా? నిన్న ఎందుకు 144 సెక్షన్ ఉంటే మీరు ఎందుకు చేయలేదు? ఇవన్నీ కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.